నమస్తే. సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ పెళ్లి పుస్తకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పెళ్లి పుస్తకం కార్యక్రమంలో మనం కలుసుకోబోయే వ్యక్తి తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంలో తాను ఏమి సంపాదించుకున్నాను అని చూడకుండా జనానికి ఏమి చేస్తున్నాను అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న రచయిత, ప్రముఖ జర్నలిస్ట్, హేతువాది, మానవవాది శ్రీ ఇన్నయ్య గారు. అలాగే వారి సిద్ధాంతాలతో ఏకీభవించి వారి జీవితంలోకి వచ్చిన వారి జీవిత భాగస్వామి శ్రీమతి కోమల గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా రిటైర్ అయ్యారు. వారిద్దరి పెళ్లి పుస్తకం నుంచి కొన్ని ముచ్చట్లు చూద్దాం. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యం. నమస్తే అన్నయ్య గారు. నమస్తే కోమల గారు. మీ ఇద్దరు తొలి పరిచయం ఎప్పుడు జరిగిందండి? అది పెళ్లికి ఎలా దారితీసింది చెప్తారా? విచ్ ఇయర్ వాజ్ దిస్? 1964లో మా పెళ్లి జరిగింది. ఓకే అండి. ఈ పెళ్లికి ఇద్దరు ప్రధానమైన సంధానకర్తలు ఉన్నారు. సుప్రసిద్ధ ఆవుల సాంబశివరావు గారు, ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు. ఇన్నయ్య గారు, మీరు బయటికి వెళ్ళడం, అక్కడ సభలు, ఉపన్యాసాలు ఆర్ కాన్ఫరెన్సెస్, రచన, వ్యాసంగం, ఈ వీటన్నిటి మధ్యలో ఫ్యామిలీ లైఫ్ని ఎలా చూసేవారండి? డిడ్ యూ ఎవర్ థింక్ దాట్ ఇది నేను పై అక్కడ బయటికి వెళ్తున్న దానికి ఇది నాకు అబ్జెక్షన్ లాగా ఉంది, ఇవి బంధనాలు, అడ్డంకులు అని ఎప్పుడన్నా భావించారా? లేదండి, ఎప్పుడు భావించలేదు. పైగా పిల్లల్ని, భార్యని నాతో సమానంగా అన్ని విధాల ఉంచాలని చెప్పేది నా దృక్పథం. ఆ దృక్పథంలో సాధ్యమైన వరకు అలాగే ఉన్నాను. ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను. మా పిల్లల్ని గ్రామర్ స్కూల్లో చేర్పించాం. చేర్పించినప్పుడు వాళ్ళు కులం, మతం ఏంటని అడిగారు. ఆ కాలం ఉంది అందులో, అది నింపలేదు. మేము బ్లాంక్ వదిలేసాం. అది వదిలేస్తే మేము చేర్చుకోమన్నారు. చేర్చుకుపోయినా సరే పిల్లలకి కులం, మతం ఏమీ లేదు, వాళ్ళకేం తెలియదు, పెద్దవాళ్ళకే ఉంటాయి అవి. మాకున్న మతం, కొన్న కులం వాళ్ళ మీద రుద్దటం అనవసరం అని చెప్పి అంటే ఏమనుకున్నారో చివరికి వాళ్ళు చేర్చుకున్నారు. అప్పటికిప్పటికీ నా భావాలు అట్లాగే ఉన్నాయి. పిల్లలకి మనకున్నటువంటి మూఢనమ్మకాలు కానీ, మనకున్న మతం కానీ, మనకున్న కులం కానీ వాళ్ళకి అంటకట్టకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనేది నేను అదే ఇప్పటికీ చెబుతూ ఉంటారు. మా పిల్లలు అట్లనే పెరిగారు. సో వాళ్ళని ఆ విధంగా పెంచాలనే నా దృష్టి, నాకు తృప్తిగా పెరిగారు అట్లనే. మా నవీన్ కానీ మా రాజు కానీ ఈ విషయాల్లో చాలా లిబరల్గా పెరగటం నాకు చాలా సంతోషంగా, గర్వకారణంగా ఉంది. మరో గర్వించదగ్గ కారణం, రాజుగారు మరి వాల్ స్ట్రీట్ జర్నల్ యూరోప్కి ఎడిటర్, మొట్టమొదటి ఆంధ్రుడు ఆ ఘనత సాధించిన మీ ఏషియన్ కూడా. ఆంధ్రుడు మాత్రమే, భారతీయుడు మాత్రమే కాదు, ఫస్ట్ ఏషియన్ టు బి ద ఎడిటర్ ఆఫ్ వాల్ స్ట్రీట్ జర్నల్ మీ అబ్బాయి అని చెప్పుకోవడం ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? దానికి చాలా, మా ఇంట్లో జర్నలిస్టిక్ అట్మాస్ఫియర్ బాగా ఉండేది. రాజు చిన్నప్పటి నుండి, ఇంటర్మీడియట్ అప్పటి నుంచే లెటర్స్ టు ఎడిటర్ రాస్తుండేవాడు. హిందూ ఎక్స్ప్రెస్, క్రానికల్లో అవి ఎవిడెన్స్గా అక్కడ ఉంచాం, రాస్తుండేవాడు. అవి నేను చెబితే రాయటం కాదు, తనంతా తనే రాసేవాడు. ఆ తర్వాత ఆ వాతావరణంలో పెరిగిన వ్యక్తి చదవటం బాగా చదివేవాడు. మాకు ఇంటి నుండి ఆయనకి ఆడుకోవడానికి పుస్తకాలే ఉండేవి. సో అన్నీ బాగా చదివేవాడు. పిజి ఓల్డ్ హౌస్ కానీ కంప్లీట్ రచనలు చదివేవాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ జర్నలిస్ట్గా బాగా డెవలప్ అయ్యాడు. అందుకే నేను ఆయనే ట్రైనింగ్ చేయలేదు, అట్లా వాతావరణం మాత్రం కల్పించాం. మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటారు కోమల్ గారు? మీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్, లేదా మీరు ఏ రోజు ట్రైన్ చేయలేదు అన్నారు కదా, మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పరోక్షంగా అన్న ఉందంటారా? అమ్మ ఇస్ గ్రేట్. అమ్మ చాలా బాగా పెంచింది అనేది అప్పటికిప్పుడు కూడా. కష్టపడద్దమ్మా, చాలా బాగా కష్టపడి పెంచావు అనేది. అమ్మ చాలా బాగా పెంచింది, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నాయి అని. పెంచడం అమ్మ చాలా బాగా పెంచింది అనేది నాకు ఒక కితాబు ఇచ్చేసారు నా పిల్లలు. మరి వాళ్ళ పెళ్ళిళ్ళలో మీ ప్రమేయం ఎంతండి, మీ ప్రభావం ఎంత? ఆయన చెప్పాలి ఆ విషయం. చెప్తా, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. మాకు మేము ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే మాకు కావాల్సింది కూడా అదేను, మీ ఇద్దరికీ అంగీకారంగా ఉండేటువంటి పెళ్ళిళ్ళు చేసుకోవటమేను అని చెప్పాము. అది ఇంటర్ క్యా